ఎంబీపీ 9 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శరణ నవరాత్రుల సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఈ రోజున ఆరాధింపబడేటువంటి మహాశక్తి స్వరూపం మహాగౌరి అని చెప్పి అంట ఈ మహాగౌరి రూపంలో అమ్మవారిని మనం ఈ రోజున ఆరాధించుకోవటం జరుగుతుంది అష్టమి రోజున ఈ అమ్మవారిని ఆరాధిస్తుంటాం కనుక దీన్ని దుర్గాష్టమి అనే పేరుతో కూడా మనం పిలుచుకోవటం సాధారణంగా జరిగేటువంటి విషయం కనుక ఈ రోజు ఈ దుర్గాష్టమి పర్వదినాన అసలు ముఖ్యమైనటువంటి ఈ మనం నవరాత్రుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి రోజుగా పశ్చిమ బెంగాల్లో చాలా గొప్పగా జరిగేటువంటి ఉత్సవం దుర్గాష్టమి యొక్క ఉత్సవమే కనుక అలాంటి ఈ ప్రధానమైనటువంటి రోజున అమ్మవారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈమె ఒక చేతిలో ఢమరుకం మరొక చేతిలో అభయముద్ర అలానే ఒక చేతిలో త్రిశూలం ఇంకో చేతితోటి వరదహస్తం కలిగి ఉంటుంది నాలుగు చేతులతో ఉంటుంది అమ్మవారు ఈమెకి ఎందుకని మహాగౌరి అనేటువంటి పేరు వచ్చింది అంటే పరమేశ్వరుణ్ణి వివాహం చేసుకోవటానికి ఎంతో ఘోరమైనటువంటి తపస్సు చేసింది ఈమె ఘోరమైనటువంటి తపస్సు చేస్తే చివరికి పరమశివుడు ఆమెను అనుగ్రహించాడు ఆయన వివాహం చేసుకోవటానికి వెళ్ళబోతున్నది అప్పుడు నారద మహర్షి వచ్చి అన్నాడట ఏమమ్మా నువ్వేమో ఇన్ని సంవత్సరాల నుంచి 5000 సంవత్సరాలు తపస్సు చేసింది ఆ మహాతల్లి ఇన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సు చేశావు నీ శరీరం అంతా చూడు ఎలాగైపోయిందో దుమ్ము ధూళి కొట్టుకొని పోయి ఎండకి వానకి అలాగ నుంచో నుండిపోయి నీ శరీరం అంతా కూడాను నల్లగా కమిలిపోయింది ఇలాంటి రూపంతో నువ్వు వెళితే పరమశివుడు నిన్ను దగ్గరికి తీసుకుంటాడా అని చెప్పి అన్నాట అని నువ్వు వెళ్ళి అదిగో ఆ గంగలో స్నానం చేసి చక్కగా తయారయ్యి ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పి అన్నాట సరేనని చెప్పి వెళ్ళి ఈమె అక్కడ స్నానం చేస్తే ఆ పైన ఉండేటువంటి మలినమంతా కొట్టుకొని పోయి తెల్లటి స్వరూపంతో ఈమె చక్కగా నిగనిగలాడుతూ ప్రకాశిస్తున్నదిట గౌరవర్ణం అంటే ఏమిటి తెలుపు అని అర్థం కాబట్టి అత్యద్భుతమైనటువంటి తెలుపులో ఈమె కనపడింది గనక ఈమె పేరు మహాగౌరి అయ్యింది అని చెప్పి ఆ అమ్మవారి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం ఈమె పరమశివుడితో కలిసి ఆయనతో పాటు నందిని అధిరోహించి వస్తూ ఉంటుంది అని చెప్పి అంటే పరమశివుడితో సమానంగా మనం అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఏదైతే ఊహిస్తూ ఉంటామో ఆ అర్ధనారీశ్వర స్వరూపంలో ఆయనతో కలిసి ఉండేటువంటి అమ్మవారు ఈమె ఈ మహాగౌరీదేవి అందుకని శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధర శుచి మహాగౌరీ శుభం దదాన్ మహాదేవ ప్రమోదద అని ఈ మహాగౌరి అమ్మవారి గురించి చెప్పుకునేటువంటి ప్రార్థనా శ్లోకంతో ఆ అమ్మవారిని అందరం స్మరించుకుందాం అదేవిధంగా ఈరోజు ఇంద్రకీలాద్రి మీద ఉండేటువంటి కనకదుర్గాదేవి మనకి రెండు అవతారాల్లో అనుగ్రహిస్తుంది ఒకటి దుర్గాదేవి స్వరూపంగా మరొకటి మహిషాసురమర్దిని స్వరూపంలో అమ్మవారు మనకి ఈరోజు దర్శనమిస్తారు సరే దుర్గాదేవి గురించి మనం మొదటి రోజే చెప్పుకున్నాము ఎందుకని అమ్మవారికి దుర్గా అనేటువంటి పేరు వచ్చిందో మరి మహిషాసురమర్దిని అనేటువంటి పేరు అమ్మవారికి ఏ విధంగా రావటం జరిగింది అని అంటే దీనికి సంబంధించినటువంటి కథ మనం ఈరోజు అవసరంగా చాలా విశిష్టంగా తెలుసుకోవలసినటువంటి రోజు ఇది ఒకనొక సమయంలో రంభుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు ఈ రంభుడు అనేటువంటి రాక్షసుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి తనకి ఒక మహాబలవంతుడైనటువంటి కుమారుడు కలగాలి అని చెప్పి కోరుకున్నాడు ప్రపంచం మొత్తాన్ని జయించేటువంటి కుమారుడు కలగాలి అని చెప్పి అంటే బ్రహ్మదేవుడు ఆయనకి వరం ఇచ్చాడు
అట్లానే నాయన నువ్వు ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నావు కదా, ఇప్పుడు తపస్సు అయిపోయింది, వరం పొందాడు. నువ్వు వెళ్ళేటప్పుడు ఏ స్త్రీని అయితే నువ్వు చూస్తావో, ఏ స్త్రీని నువ్వు మోహిస్తావో, ఆమె ద్వారా నీకు కలిగేటువంటి కుమారుడు ఎవడైతే ఉంటాడో వాడు అత్యంత పరాక్రమవంతుడైనటువంటి పిల్లవాడిగా నీకు పుడతాడు అని చెప్పి వరం ఇచ్చాడు. చూడండి, అంటే విధి ప్రమేయం ఎలా ఉంటుందనేటానికి ఇప్పుడు తర్వాత విషయం మనకు గమనించాలి. సరేనన్నాడు, రంభుడు బయలుదేరాడు. ఎంతోమంది అందమైనటువంటి వాళ్ళు ఉన్నారు కదండి ప్రపంచంలో, ఆడవాళ్ళకి లోటు ఉందా? ఏమన్నా బోల్డ్ అంతమంది సౌందర్యవతులు ఉన్నారు. ఇంతమంది సౌందర్యవతులు ఉంటే వీరు ఎవ్వరి మీద మనసు పోలేదు వాడికి. ఒక గేదె పోతున్నది అక్కడ నల్లగా, ఆ గేదెను చూసి మోహించాడు వీడు. చూడండి విధి విలాసం ఎట్లా ఉంటుందో. ఆ గేదెని చూసి మోహించి దానితో రమించాడు వీడు. రమిస్తే కొంత దూరం సరైన తర్వాత ఇంకా ఆ గేదె మీద ఎంత ప్రేమ పుట్టిందంటే ఆ గేదెని తీసుకుని పాతాళలోకానికి పోతున్నాడు. పోతూ ఉంటే మధ్యలో ఒక దున్నపోతు చూసింది ఈ గేదెని. మరి అది జాతికి జాతే కదండి, ఆ జాతిలో పుట్టినటువంటి ఒక జంతువు ఆ జాతిలో ఉండే ఇంకో జంతువు మీద మోహం పొందటం అనేది పెద్ద విశేషం కాదు. వికృత చేష్ట ఏదన్నా ఉందంటే వీడు చేసిన పనే వికృతం. కానీ ఒక దున్నపోతుకి ఆ గేదె మీద వ్యామోహం కలగటంలో విచిత్రమేముంది కనుక. అందుకని ఈ దున్నపోతు ఏం చేసింది, దాన్ని చూసి మోహించి దాని వెనకాల పరిగెత్తింది అది. ఇప్పుడు ఈ రంభుడు అనేటువంటి రాక్షసుడు ఆ దున్నపోతు ఈ గేదె కోసం యుద్ధం అన్నమాట. ఈ రంభుడితో చేసినటువంటి యుద్ధంలో అటు ఆ దున్నపోతు చనిపోయింది. ఆ దున్నపోతు యొక్క కొమ్ములతో చీల్చటం వలన రంభుడు అనేటువంటి రాక్షసుడు వీడు కూడా చచ్చాడు. ఇద్దరు ఒకే కాల సమయంలో చచ్చిపోయారు. కానీ ఈ దున్నపోతు ఏదైతే ఉందో ఆ దున్నపోతుకి కొంత పూర్వజన్మ జ్ఞాపకాలు కొన్ని మిగిలి ఉన్నాయి దానికి. అందుకని అది ఈ రంభుణ్ణే తన భర్తగా భావించింది, భావించి ఆ రంభుడితో సహగమనం చేసేసింది. ఎప్పుడైతే ఈ దున్నపోతు మంటల్లో అలా పడిపోయిందో అప్పటికే ఈ రంభుడి వల్ల ఇది గర్భాన్ని ధరించిందన్నమాట. ఆ గర్భంలో ఉన్నటువంటి పిండం ఆ అగ్నిలో నుంచి బయటపడింది. అలా మహిషానికి పుట్టినటువంటి రాక్షసుడు గనక వీడు, వీడి పేరేమైపోయింది, మహిషాసురుడు అయిపోయింది. అంటే ఒక గేదెకి పుట్టినటువంటి వాడు వీడు. సరే, బ్రహ్మ యొక్క వరం చేత మహాబల పరాక్రమవంతుడు అయ్యాడు, బాగానే ఉంది. కానీ అది ఎక్కడ సరిపోతుంది? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈయన మొత్తం గొప్ప వరాన్ని పొందాలి బ్రహ్మదేవుడి గురించి. బ్రహ్మదేవుడికి నుంచి తపస్సు చేసి వరం అడిగాడు, నాకు మృత్యువు లేకుండా చెయ్యమని. ఒరే నాయన, అది ఎలాగ సాధ్యమవుతుంది? మృత్యువు లేకుండా ఎవరూ ఉండటానికి లేదు అని చెప్పి అన్నాడు బ్రహ్మదేవుడు. సరే, వీడి దృష్టిలో ఆడవాళ్ళంటే విలువే లేదు, కేవలం భోగ్య వస్తువులు ఆడవాళ్ళంటే వాడి కనుక ఏం చేశాడు? అలా అయితే నాకు ఆడవాళ్ళ చేతిలో మాత్రమే మరణం వచ్చేటట్లుగా అనుగ్రహించమన్నాడు. సరే పో అన్నాడు ఆయన. అయిపోయింది. ఇక మహిషాసురుడికి విపరీతమైనటువంటి బలం, ముందు నుంచి గొప్ప బలవంతుడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలు, ఇక దేవతలందరి మీద దండయాత్ర చేశాడు, వాళ్ళందరినీ నాశనం చేస్తూ పోతున్నాడు. దేవతలందరూ పరిగెత్తిపోయారు మహావిష్ణువు దగ్గరికి. అయ్యా, వాడి దగ్గర నుంచి మమ్మల్ని రక్షించు అని అన్నారు. బాగానే ఉంది నాయన, నేను మిగిలినటువంటి రాక్షసులందరినీ సంహరిస్తానని చెప్పి చెప్పాడు. కానీ ఆయన మహిషాసురుణ్ణి నేను సంహరిస్తాననేటువంటి వరం మాత్రం ఇవ్వల. ఎందుకని? ఆయనకు ముందే తెలుసు ఆయన వల్ల కూడా కాదు ఇది అని చెప్పి. ఈయన దగ్గర ఎంతోమంది క్రూరులైనటువంటి రాక్షసులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడాను సంహరించగలిగాడు శ్రీ మహావిష్ణువు. కానీ వీడిని సంహరించలేకపోయాడు ఆయన. శివుడును విష్ణువు అందరూ కలిసి యుద్ధానికి వచ్చారు ఈయన మీదకి. వాళ్ళని కూడాను పరుగులెత్తించాడు మహిషాసురుడు.
అంత పరాక్రమవంతుడైనటువంటి వాడు. అప్పుడు దేవతలందరూ కూడా కూర్చొని ఆలోచన చేసి, ఒరే మనం ఎవ్వరం కూడా వీడిని సంహరించలేము, కనుక మనలో ఉండేటువంటి శక్తులన్నిటికీ కూడా ఒక స్వరూపం ఇద్దాం మనము అని చెప్పి ఒక్కొక్కళ్ళు వాళ్ళలో ఉండేటువంటి శక్తిని బ్రహ్మ బయటకు తీసి ఒక్కొక్క రూపాన్ని ఒక అద్భుతమైనటువంటి రాశిగా తయారు చేశారు. బ్రహ్మలో ఉండేటువంటి శక్తి బ్రహ్మలో ఉండేటువంటి శక్తిని వైష్ణవి శక్తి అన్నాం, శివుడిలో ఉండేటువంటి శక్తిని శాంభవి శక్తి అన్నారు, ఇంద్రుడిలో ఉండేటువంటి శక్తిని ఇంద్రాణి శక్తి అని చెప్పి అన్నాం, వరుణుడిలో ఉండేటువంటి శక్తిని వారుణి అని చెప్పి అన్నాం. ఇలా రకరకాలుగా ఒక్కొక్క దేవతల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క తేజో అంశాలని అలా 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 అన్నీ ముద్ద చేస్తే ఒక గొప్ప స్త్రీమూర్తి తయారయ్యింది. ఎవరు ఆ స్త్రీమూర్తి అని అంటే, ఇదిగో సాక్షాత్తు ఈ దుర్గాస్వరూపిణి అయినటువంటి ఈమె మహిషాసురుణ్ణి సంహరించడం కోసమే అవతరించినటువంటి తల్లి, కనుక ఆమె మహిషాసుర మర్దని అనేటువంటి పేరుతో పిలవటం జరిగింది మనం. సరే, ఒక్కొక్క దేవత వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆయుధాలు ఈ అమ్మవారికి ఇచ్చారు. విష్ణుమూర్తి తన దగ్గర ఉండేటువంటి చక్రాన్ని ఇచ్చాడు, తన దగ్గర ఉండేటువంటి ధనస్సు విల్లు ఇవన్నీ కూడా విల్లును బాణాలు అన్నీ కూడాను ఆమెకు సమర్పించాడు. శివుడు తన దగ్గర ఉండేటువంటి త్రిశూలాన్ని ఇచ్చాడు. బ్రహ్మదేవుడు తన దగ్గర ఉండేటువంటి కమండలం ఇచ్చాడు. వరుణుడు తన దగ్గర ఉండేటువంటి పాశాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు తన దగ్గర ఉండేటువంటి వజ్రాయుధాన్ని ఇచ్చాడు. విశ్వకర్మ తన దగ్గర ఉండేటువంటి గండ్రగొడ్డల్ని ఇచ్చాడు. ఇలాగా దేవతలందరూ కూడా తమ యొక్క విశిష్టమైనటువంటి ఆయుధాలన్నీ కూడా ఈ అమ్మవారికి సమకూర్చారు. అత్యంత ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది వీరిద్దరి మధ్యన కూడా, మహిషాసురుడి దగ్గరకిను అమ్మవారికి కూడా. ఆ మహాఘోరమైనటువంటి యుద్ధంలో మహిషాసురుణ్ణి సంహరించింది తల్లి. సకల దేవతల యొక్క స్వరూపంగా వెలిసినటువంటి అమ్మవారు ఈమె సంపూర్ణమైనటువంటి స్వరూపిణి. కనుక ఈ రోజున ఈ అమ్మవారిని మనం ఆరాధన చేసుకోవటం ద్వారా ఎన్నో విజయాల్ని పొందగలం. కేవలం అదే కాదు, మనం చాలా చక్కగా నేర్చుకోవలసినటువంటిది గొప్ప నీతి ఉంది మహిషాసుర మర్దిని యొక్క కథలో. మనిషికి అహంకారం అనేటువంటిది సర్వాన్ని నాశనం చేసేటువంటిది. ఏనాడైతే మనిషిలో అహంకారం కలుగుతుందో వాడి నాశనానికి బీజం ఆ రోజు కలిగినట్లే. అలాంటి అహంకారంతో కన్ను మిన్ను కానరాకుండా ప్రవర్తించినటువంటి వాడు ఈ మహిషాసురుడు. అంతేకాదు, స్త్రీ అంటే కేవలం ఒక భోగ్య వస్తువు, స్త్రీకి ఏ విధమైనటువంటి స్వాతంత్రము లేదు, ఆమె మనల్ని ఏమి చెయ్యలేదు అనేటువంటి చులకన భావన కలిగిన వాళ్ళందరికీ కూడా కనువిప్పు మహిషాసురుడి యొక్క కథ. స్త్రీని మనం తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు, ఆమె గొప్ప శక్తి స్వరూపిణి అని చెప్పి మనకి తెలియచేసేటువంటి స్వరూపం. కనుక ఆ స్త్రీ స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని మనం ఈరోజు ఆరాధన చేసుకుంటున్నాం. అలాంటి ఆ మహిషాసుర మర్దిని గురించి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనకు అందించినారు మన శంకరాచార్యుల వారు. అందరికీ కూడాను చక్కగా తెలిసినటువంటి స్తోత్రం ఇది. అయిగిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందిను గిరివర వింజ శిరోధిని వాసిని విష్ణు లాసిని జిష్ణును భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే అని శంకరాచార్యులు వారు ఎంతో అద్భుతంగా మనకి అందచేసినటువంటి ఈ మహిషాసుర మర్దిని స్తోత్రం ద్వారా అమ్మవారిని మనందరం కూడా స్మరించుకొని తరిద్దాం. రేపు చివరి రోజైనటువంటిది, ఈ చివరి రోజునాడు మనము అమ్మవారికి ఏ ఆరాధన చేసుకుంటామో తెలుసుకునే ముందుగా ఈరోజు మనం అమ్మవారికి ఏమి ప్రసాదం, ఏమి నైవేద్యం పెట్టాలి అనేటువంటిది కూడా ఒకసారి తెలుసుకుందాం. ఈ రోజున సాధారణంగా అమ్మవారికి గారెలు నైవేద్యంగా పెట్టడం అనేది జరుగుతుంది. ఆ గారెల్లోనే కొంతమంది అల్లం ముక్కలు వేస్తారు. అలా కాకుండా నిమ్మకాయతో కలిపినటువంటి అల్లం ముక్కల్ని అమ్మవారికి నైవేద్యం చేయాలి అని ఎక్కువ మంది సాంప్రదాయస్థులు దాన్నే పాటిస్తూ ఉంటారు. కనుక
నిమ్మరసంతో కూడినటువంటి అల్లం ముక్కలు గారెలు అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పెట్టడం అనేటువంటిది ఆచారం అని చెప్పి తెలుసుకొని దానికి అనువైనటువంటి ఏర్పాట్లు చేసుకొని అమ్మవారికి మనం నివేదన చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ రేపు మనం ఈ నవరాత్రి వ్రతాన్ని పూర్తి చేసుకునేటువంటి సిద్ధిదాత్రి స్వరూపిణి గురించి తెలుసుకుందాం. స్వస్తి.